తిరుమల ఆలయంలో జరిగిన అపరాధానికి దోష నివారణ చర్యలు చేపట్టామని టీటీడీఓ శ్యామలరావు తెలిపారు. సంప్రోక్షణ అనంతరం భక్తులను దైవ దర్శనానికి అనుమతిస్తామన్నారు. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం ఈరోజు. ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోటుల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది.